హాయ్ హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపించింది? బాగా అనిపించింది. మనకంటే వెళ్ళిపోయాడు కదా బయటికి, ఎలా అనిపించింది? మరి ఏమనిపించలే. వెళ్ళిపోతే బెటర్ అనుకున్నావా? ఏం ఆడతలేడు, అసలు ఏం గేమ్ ఆడట్లేదా? ఏడుస్తుండు ఊరికి, ఆ బాడీ పెంచ్ ఈ బాడీ పెంచ్ అని. సో బయటికి వెళ్ళిపోవడం బెటర్ అంట. ఓకే, పృథ్వీ ఎలా గేమ్, ఎలా అనిపించింది గేమ్? విష్ణు ప్రియ లవ్ ట్రాక్ ఎలా అనిపించింది? బాగానే ఉంది. నీకు కూడా లవ్ చేయాలనిపిస్తుందా వాళ్ళని చూసి? లేదా, అలాంటిది ఏమీ లేదా. విష్ణు ప్రియ డ్యాన్స్ బాగుందా? గంగవ్వ జోక్స్ బాగున్నాయి. బాగున్నాయా? నీకు? నాకు బాగాలేవు. అసలు ఎవరికి నచ్చలేదా? నిఖిల్ నచ్చింది. నచ్చిందా? పృథ్వీది నచ్చింది. గౌతమ్ నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? మంచి ఆడాడక్క, అరుస్తాడనా? నీకు మనకంటే ఇష్టమేనా? ఇష్టమేనా? ఏడ్చావా వెళ్ళిపోతే? అయినా పోతే మనం ఎందుకు? క్లారిటీ ఉందిరా నీకైతే. ఇంకా ఎవరు ఉండాలనుకుంటున్నారు? నిఖిల్. ఇంకా గంగవ్వ. గంగవ్వ ఒక్కరే ఉండాలా? ఇంకెవరు ఉండొద్దా? బయటికి ఏంటద్దా మా అందరిని? అంతే. మిమ్మల్ని తీసుకుంటే బిగ్ బాస్కి వెళ్తారా? వెళ్దాం. వెళ్తారా? ఏం చేస్తారు? వెళ్ళి ఆడతాం. ఆడతారు అంతేనా? ఆడతాం, తింటాం, పంటాం. ఆడతాం, తింటాం, పంటాం. లోపల కూడా అదే చేస్తున్నట్టున్నారు. టాక్ వచ్చింది బయటికి, ఏం ఆడట్లేదు, ఆడుతున్నారు, పడుకుంటున్నారు అని. మీరేమంటారు? అవును. ఏం అసలు ఏమి ఎంటర్టైన్మెంట్ ఏం లేదా? దాంట్లో పోయేది దానికోసం కాక. ఏంటి దాంట్లో పోయేదే దానికోసం? పడుకోవడానికా? మరి కంప్లైంట్ చేద్దామా నాగార్జునగారికి? చేద్దాం. ఏం గేమ్ ఆడట్లేదని చేద్దాం. ఓకే, టేస్ట్ ఇది అయితే తెలుసా? బాగున్నాడా? బాగా ఆడుతున్నాడా? ఎవరు ఉండాలనుకుంటున్నారు? మరి ఇద్దరు నేమ్స్ చెప్పారు, మీ ఇద్దరు ఇంకెవరు ఉండొద్ద టాప్ ఫైవ్ వరకు? నిఖిల్ ఉండాలి, తేజ ఉండాలి, యష్మి ఉండాలి. అంతేనా? గంగవ్వ. గంగవ్వ ఒక్కరే ఉండాలి. అంతే. సరే, ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు? గంగవ్వ. ఎందుకంటే ఇప్పుడు ముసలి వయసులోనే అంత సంపాదిస్తుంది అక్క. అంటే ఆమె అంటే నాకు ఇష్టం అక్క. నేనేమేంటి? జాషువా. నువ్వు ఇప్పుడే వెళ్ళు బిగ్ బాస్ కి, ఇంత చిన్న ఏజ్ లోనే అంత సంపాదిస్తున్నాడని నేను గొప్పగా ఫీల్ అవుతాను. వెళ్తావా మరి? నీకు వెళ్తా. ఆహా, ఎవరు ఉండాలనుకుంటున్నావు? అంటున్నావు విన్ ఎవరు అవ్వాలనుకుంటున్నావు? ఒకరే చెప్పాలి. యష్మి. యష్మినా? ఏ ఎందుకు బాబా, బాగుందా చూడడానికి? కాదు మరి, నీలాని ఇక్కడ పింపుల్ ఉంటుంది యష్మికి, తెలుసా? అందుకేనా? మరెందుకు ఇష్టం? గేమ్ మంచిగా ఆడుతుంది, ఇంకా గొడవలు బాగా ఆడుతుంది, టార్గెట్ బాగా చేస్తుంది, ఇంకా బాగా తింటుంది, అందుకు ఇష్టం కదా నీకు. మరి లేదు లేదు లే, నీకు ఇష్టం యష్మి అంటే. నిఖిల్. నిఖిల్. నిఖిలా? మళ్ళీ మళ్ళీ మార్చుకున్నావా? సరే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో. బిగ్ బాస్ చూస్తుంటారా? అప్పుడప్పుడు. ఓకే, నిన్న మనకంటే ఎవిక్ట్ అయిపోయారు కదా, అది ఎంత వరకు కరెక్ట్ అంటారు? ఎవరు చెప్పారు ఎవిక్ట్ అయిపోయాడని? అంటే తన ఇష్ట ప్రకారం వచ్చేసారు. దాన్ని ఎవిక్ట్ అయిపోవడం అండు, హీ వాజ్ వాక్డ్ అవుట్. గతంలో కూడా ఇలా చాలా జరిగాయి. ఫస్ట్ బిగ్ బాస్ 1 తీసుకుంటే మన సంపూర్ణేష్ బాబు గారు, ఆయన కూడా అమ్మో నేను ఉండని జైల్లాగా ఉంది, నాకు నా పిల్లం పిల్లలు కావాలి అని ఆయన వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత గంగావ కూడా అమ్మో నాకు హెల్త్ బాగాలి నేను ఉండనని వెళ్ళిపోయింది. అలాగే నూతన్ నాయుడు మా వైజాగ్ ఆయన కామన్ మ్యాన్కి ఒకసారి ఇచ్చాక ఛాన్స్ బిగ్ బాస్ 2లో, తను కూడా అట్లానే వెళ్ళిపోయాడు. మనకంటే కూడా అట్లానే వెళ్ళిపోయినాడు. హీ వాజ్ నాట్ ఎవిక్టెడ్, హీ వాజ్ వాక్డ్ అవుట్ ఆన్ హిస్ ఓన్. అంటే హౌస్లో ఉన్నన్ని రోజులు నేను నా భార్య కోసం వచ్చాను, పాప కోసం వచ్చాను అని చెప్పారు, అదంతా తనకు అది గుర్తురాలేదంటారా వచ్చేసే ముందు? తనకు మెయిన్ హెల్త్ బాగాలేదని చెప్తున్నాడు కదా ఇంటర్వ్యూస్లో కూడాను, మై హెల్త్ కండిషన్ ఈజ్ నాట్ గుడ్, ఐ హావ్ నాట్ టేకెన్ ప్రాపర్ ఫుడ్ అని చెప్తున్నాడు. ఆయన మెంటల్లీ వీక్ అని నేను అనుకుంటున్నాను పాపం. కానీ హౌస్లో ఉన్నప్పుడు ఎవరైనా ఆ పాయింట్తో నామినేట్ చేసినప్పుడు తను అగ్రీ చేసేవాడు. అవునవును, ఐఎమ్ సో స్ట్రాంగ్ అని చెప్పుకునేవాడు. ఇప్పుడు బయటకు వచ్చాక నేను ఫుడ్ బాగా తినలేదు ప్రాపర్గా, నేను మెంటల్లీ వీక్ అయిపోయాను. 50 డేస్ ఉన్నాడు చాలే, మీకు ఎన్ని రోజులు ఉంటారు ఆ జైల్లో? ఉండలేరు, కష్టం. పృథ్వీరాజ్ గేమ్ ఎలా అనిపించింది? ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినాక ఈ పాత వాళ్ళు ఎవరు కనిపించడం లేదు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది కూడా ఒక అన్యాయం, అది ఇట్స్ నాట్ ఫెయిర్. ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తీసుకొచ్చి ఆల్రెడీ 35 డేస్ నుండి గేమ్ ఆడుతున్న వాళ్ళు, మీరు ఈక్వల్ అంటే ఎట్లుంటుంది? అండ్ ఆల్సో కన్నడ వాళ్ళకి తెలుగు వాళ్ళకి కనెక్షన్ ఎమోషనల్గా ఏమి కనెక్ట్ అవ్వట్లేదు అని కూడా అంటున్నారు. అయితే అట్లా చేయడం అనేది రాంగ్, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళందరూ, ముక్కు అవినాష్, గంగవ్వ, రోహిణి, టేస్టీ తేజ వీళ్ళందరూ. సో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వాట్ ఈజ్ వాట్ అనేది, రాజకీయాలు ఎట్లా ఉంటాయి తెలుసు, టాస్క్లు ఎట్లా ఉంటాయి తెలుసు, గేమ్స్ ఎట్లా ఉంటాయి తెలుసు, అన్నీ తెలుసు కదా వాళ్ళకి. సో వాళ్ళని ఫ్రెషర్స్ని కలపడం ఎంతవరకు న్యాయం అని మీరు అంటారు? తర్వాత గంగవ్వ సంగతి తీసుకుందాము. గత సీజన్లో అమ్మో నాకు వద్దు జైల్లో ఉంది, నేను మా ఊరు వెళ్ళిపోతాను, వద్దు, ఐ హేట్ దిస్
అదే సెలబ్రిటీ హౌస్ అని వెళ్ళిపోయింది, ఆమెను మళ్ళీ ఎట్లా తీసుకొచ్చారు? దీన్ని బట్టి మీ అందరికి ఏం అర్థమవుతుంది? ఇదంతా ఒక స్క్రిప్టెడ్, అంతే కదా? బయటకి ఎలా వచ్చింది అంటే కన్నడ వాళ్ళు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, టీఆర్పీ పెరగట్లేదని లోపలికి తీసుకున్నారు ఎక్స్ కంటెస్టెంట్స్ అని అంటున్నారు. మీరేమంటారు? ఈసారి అయితే ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ ఉందిలే, దానికి నేను ఒప్పుకున్నాను. సరైన కంటెస్టెంట్లు పెట్టలేదు ఈసారికి, పెట్టలేదనే కదా 8 మంది తీసుకొచ్చారు. ఇప్పుడు కొంచెం మసాలా వచ్చిందిలే, ఎందుకంటే ముక్క అవినాశీలు అంతా ఉన్నారు కదా, గంగవ్వ, రోహిణి, తేజ, మెహబూబ్ వీళ్ళంతా కూడాను, హరితేజ వీళ్ళందరూ ఇప్పుడు కొంచెం బాగానే ఉంది, కొంచెం రేటింగ్స్ పెరిగాయి ఇప్పుడు. ఈ వీక్ పృథ్వీ హెల్మెట్ అయిపోవాలి అని అన్నారు, కాకపోతే పృథ్వీకి కొంచెం ఫేవర్ చేస్తున్నారు అని టాక్ వచ్చింది సార్. బిగ్ బాస్ వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు మా టీవీ. బిగ్ బాస్ వాళ్ళు ఎవరు ఫేవర్ చేయలేదు. ఇప్పుడు మనం గెలవాలన్నా ఓడాలన్నా మన చేతిలో ఉంది, అది ప్రజలు ఫ్యాన్స్ చేతిలో ఉంది. ఇప్పుడు సపోజ్ విష్ణుప్రియ అని తీసుకోండి, యాంకరు, ఆమె పెద్దగా ఏం ఆడడం లేదు, లేజీగా ఉంది లోపల, అంతే కదా? కానీ ఆమెకి ఓట్లు ఎలా పడుతున్నాయి? ఫ్యాన్స్ నీకు బయట ఎక్కువ ఉంటే నువ్వు గెలిచేస్తావు. సీజన్1 తీసుకోండి, శివబాలాజీ గారు, ఆయన ఏమైనా ఆడాడా? ఎంత డల్గా ఉన్నాడు ఆయన, కానీ ప్రజలు గెలిపించారు. ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓట్లేసి గెలిపించారు. సో బయట నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటే నువ్వు ఎట్లయినా గెలుస్తావు, లోపల నువ్వు ఆట ఆడు, పడుకో, ఏం చేయు, ఏం చూడలేవు, పబ్లిక్ చూడు. నబీల్ మహబూబ్ కమ్యూనిటీ ఓట్ల కోసం కొట్టుకోవడం ఎట్లా అనిపిస్తుంది? చీప్గా అనిపించింది నాకు. నేను చెప్తున్నాను కదా, ఈ కొత్త వాళ్ళు వచ్చినాక అసలు పాత వాళ్ళకి రేటింగే లేకుండా అయిపోయింది, వాళ్ళని ఎవరు చూడడం లేదు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా 8 మంది ఎవరైతే వచ్చారో వాళ్ళనే హైలైట్ చేస్తున్నారు, వాళ్ళే కనిపిస్తున్నారు. ఈ పాత హౌస్ మేట్స్ ఎవరు పెద్దగా కనిపించడం లేదని నేను అనుకుంటున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళే విన్ అయ్యే అవకాశం ఉందంటారా? ఏమో, ఈసారి మహిళల్లో రావాలని నేను కోరుకుంటున్నాను. మహిళలు అంటే ఎవరు? మన విష్ణుప్రియ గానీ, హరితేజ గానీ, రోహిణి గానీ, గంగావ గానీ. ఎందుకంటే ఈ డైరెక్ట్ బిగ్ బాస్ ఇప్పుడు దాకా మహిళలు ఎవరు విన్ కాలా, ఓన్లీ ఓటీటీలోనే ఆమె వచ్చింది బింది మాది. సో ఎవరైనా మహిళలు రాణించాలని అనుకుంటున్నాను. గతంలో రైతును గెలిపించినట్టు ఈసారి మహిళలు గెలిపించాలని కోరుకుంటున్నాను. టాప్ 5 లో ఎవరుంటారు అనుకుంటున్నారు సార్? మహిళలే, హరితేజ, విష్ణుప్రియ, గంగావ, రోహిణి, తర్వాత ఒక పురుషుడికి కూడా ముక్క అవినాష్. ఓకే సార్, థ్యాంక్ యూ. అడిగాడు, నువ్వు అడగాలనుకుంటున్నా.